పవర్లో వేశారు చంద్రబాబు గారు. వీళ్ళు ఇప్పటి కార్పొరేషన్ ఫస్ట్ ఇయర్ నుండి వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎన్ని వేల కార్పొరేషన్స్, ఎన్ని వందల కార్పొరేషన్స్ వచ్చినాయి, ఎన్ని వేల మందికి వచ్చినాయి అకామిడేటెడ్, ఇటెట్లో వాటిట్లో అయినా ఇంకా వస్తారు, మరి ఉంటారు ఆటోమేటిక్గా అందరికీ ఎక్కడెక్కడ చేస్తారు. ఈ ట్రిప్ ఇదైతే నెక్స్ట్ ట్రిప్ ఇంకోటి అనేది చూసుకోవాలి, లేకపోతే జనాలందరినీ తొక్కేసేసి ఇలా చేతికిచ్చి పడేసి మీ ఏరియాలో దున్నేయండి రా అని చెప్పి రౌడీజం చేయమంటారా, ఫ్యాక్షనిజం చేయమంటారా, ఖచ్చితంగా ఇలా అసంతృప్తి ఉంటుంది. అదే సందర్భంలో పాజిటివ్నెస్ అనేటువంటిది ఉంటుందా లేదా అనేది ప్రభుత్వం, ఇక్కడ ఇప్పటికీ నాలుగో ఐదో వర్గాలు విడిపోయినాయి గవర్నమెంట్ నుంచి. నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రభుత్వోద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, టీచర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది, మధ్యతరగతిలో తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. అట్లాగే జనసేన బీజేపీ ఇంతకుముందు వీళ్ళకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు మీద కోపంతో, వాళ్ళల్లో వ్యతిరేకత ఉంది. ఈ ఐదు వర్గాలు ఉన్నాయి. అట్లాగే వైశ్యాసులో ఉంది, బ్రాహ్మిన్స్లో ఉంది, వాటికి మంచి చేసినవి ఉన్నాయి, చెడు చేసినవి ఉన్నాయి. చెడు చేసినవి ఎక్కువగా ఎస్టాబ్లిష్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇవన్నీ ఏడు సెక్షన్స్, ఇక్కడ ఇది ఎనిమిదో సెక్షన్ ఖచ్చితంగా ఆటోమేటిక్గా అంతే ఉంటుంది. ఇవన్నీ కలిపితే అదే సందర్భంలో తనకి పాజిటివ్ ఏమొస్తాయి, ప్రయోజనం పొందిన వాళ్ళు, మళ్ళీ ఆ ప్రయోజనం కావాలని ఆశించేవాళ్ళు, ఆ ప్రయోజనాన్ని వలన లబ్ధి పొంది ఎదిగినోళ్ళు, వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కూడా ఇటుకేయచ్చు. ఇవి రెండు బ్యాలెన్స్ ఎంత అవుతుంది, దాని వలన చూసుకున్నప్పుడు ఎంత తగ్గుతుంది ప్రభుత్వ క్యాడర్ అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజాబలమే, వాళ్ళు కూడా ఓటరే, వాళ్ళు ఓటరే, వాళ్ళ వెనకాల కొంతమంది ఒక్కొక్క కార్యకర్త. క్యాడర్కి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అవతలోడికి ట్రాప్లో పడితే తప్పించి మిగతా టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ని ఓడగొట్టాలి, ఎవడు పోతాడు దానివల్ల? రేపు టీడీపీ వాళ్ళు వచ్చారు అనుకుందాం, ఇటుకి రేపు పని జరుగుద్దా? అసలు జరగదు. అప్పుడు తీసుకెళ్లి బొక్కలో దోసిన టీడీపీలో చేరాలి. లేదు. రెండో పాయింట్ ఏంటి, అప్పుడు ఇతను